దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందున హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా ఎప్పుడు బాగుండాలని సంతోషంగా ప్రభు కృపలో, ముఖ్యంగా మీ ఆత్మీయ జీవితాల్లో వర్ధిల్లుతూ ఆత్మలో సత్యముతో ప్రభు మార్గంలో నడవాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మీరు కూడా చేర్చున్న ప్రార్థనలను బట్టి చాలా వందనాలు. దేవుడు మరి తన మహాకృపను బట్టి ఉదయకాల సమయాన్ని మరొకసారి మీతో తన పరిశుద్ధమైన లేఖనాలను పంచుకోవడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి దయచేసి నాతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగిన వారు పరిశుద్ధ గ్రంథమును కలిగిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాతో పాటుగా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47, 48, 49 వచనాలు చదువుకుందాం. గడిచిన దినమందు ప్రభు మహాకృపను బట్టి మనం జీనియోలాజికల్ స్ట్రక్చర్, వంశావళుల క్రమము లేదా విధానము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రభు మహాకృపను బట్టి. మరి ఈ దినమందు ఆ అంశాన్ని కంటిన్యూషన్ చేద్దాం. మూలవాక్యంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుతూ ఉన్నాను. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరియంతుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు ఎవ్వరికీ లేని గొప్ప ధన్యత భాగ్యము నాకు ప్రియులను మీ బిడ్డలకు ఇచ్చారు తండ్రి. జీవం కలిగిన మీ మాటలను ధ్యానించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీరే నాతో ప్రియులను మీ బిడ్డలందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములను మీరు పొందుకుని మమ్మను మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని సర్వశక్తి మంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు మనం చక్కగా కొన్ని విషయాలను నేర్చుకున్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో చాలా స్పష్టంగా సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, మొదటి మనుషుడు మట్టిలో నుండి వచ్చినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మరి మొదటి మనుషుడు మంటి నుండి తీయబడ్డాడు, అతని పోలికను మనం ఎలాగైతే ధరించామో మనకున్న ఈ అవయవాలు, రెండు చేతులు, రెండు కాళ్ళు, ముక్కు, చెవులు, ఈ బాహ్యంగా కనబడే అవయవాలు, ఇది ఒక పోలిక ప్రతి మనిషికి. మట్టితో చేయబడిన, మంటి నుండి తీయబడిన ప్రతి మనిషికి దేవుడిచ్చిన ఒక పోలిక ఇది. అదేవిధంగా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకము నుండి వచ్చిన ఆ రెండవ మనుష్యుడు ఉన్నారు. అతను ఎవరు? ప్రభు అనే యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకము నుండి వచ్చి ఉన్నాడు. అయితే ఆయన శరీరమునకు మన శరీరమునకు ఉన్న వ్యత్యాసం ఏమిటో కూడా నిన్న మనం నేర్చుకున్నాం. మన ఈ శరీరం మంటి నుండి తీయబడింది, కానీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం యోహాను సువార్త 1:11 ప్రకారంగా ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడయి ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆమేన్. అంటే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం వాక్యమే శరీర రూపం దాల్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే మనము పరలోక సంబంధి యొక్క పోలికను ధరించడం అంటే వాక్యముతో మనల్ని మనం నింపుకోవటం. అంటే మనలో ఉన్న పాపక్రియలను పరిత్యజించి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మన ఆంతర్యమందు ఆత్మలో కలిగి జీవించటం చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన మనం నేర్చుకున్నటువంటి యొక్క విషయాలలో మనం కుమారుని యొక్క స్వారూప్యంలోనికి, మనల్ని సృష్టించిన వాని యొక్క పోలికను ధరించటమే పరలోక సంబంధం, పరలోకం యొక్క ఆ పరలోక సంబంధి యొక్క పోలికను ధరించటం, ఇవి అన్నీ కూడా ఒకటేనని మనం నిన్న నేర్చుకున్నాం. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరిగా నిన్న మనం నేర్చుకున్నటువంటి యొక్క మాటల్లో నెహెమ్యా ఎజ్రాలు
వారిరువురూ కూడా దేవుడు వారి హృదయంలో పుట్టించిన తలంపును బట్టి ఆ ప్రజలందరినీ కూడా నడిపించడానికి లేదా యెరూషలేం గోడలను తిరిగి మరల కట్టడానికి ముందు వారికి కనబడిన వంశవళుల గ్రంథాల్లో చూస్తూ ఉంటే వారికి అక్కడ యాజకులుగా ఉంచబడినటువంటి వారి యొక్క కొందరు పేర్లు వారి వంశమే లేకుండా పోయింది. కారణం ఏమిటి అని చూస్తే వారు అపవిత్రులు అని తెలిసింది. అంటే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీయులకు ఎలాగైతే వంశవళుల గ్రంథాలు అనేటువంటి ఉన్నాయో ఆ జనసంఖ్య అనేటువంటిది ఎంత ముఖ్యమో, నేటి దినాలలో ఆత్మీయంగా సంఘముగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ఆయన బిడ్డలమైన మనము కూడా మన పేర్లు జీవ గ్రంథములో ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అంటే ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉండాలంటే, మన వంశం ఉండాలంటే మనము పవిత్రపరచబడిన వారమే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారమే, పరిశుద్ధతను కలిగిన జీవితంతో ఉండవలసిన వారంగా ఉన్నామని మనం నేర్చుకున్నాం. అయితే అపొస్తలుడైన పౌలు మరికొన్ని సత్యాలను వ్యక్తిగతంగా తీతుతో అలాగే తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని విషయాలను చూద్దాం. ఇదే అంశాన్ని కంటిన్యూషన్గా చూద్దాం. రండి నాతో పాటుగా తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అందు అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. ఆమెన్. తీతుతో చాలా స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నేటి దినాల్లో కూడా మనం చూస్తున్నాం ప్రియుల, ఆనాడే కాదు ఈనాడు కూడా చూస్తున్నాం ప్రియులరా, ఏమిటంటే అవివేకములైనటువంటి తర్కాలు, వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను. కొంతమంది డిబేట్లు అంటున్నారు, ఒక విషయాన్ని గురించి పెట్టి డిస్కషన్ చేస్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ కొన్ని అసభ్యమైన పదజాలాలతో మాట్లాడుకుంటున్నారు. దేవునామానికి అవమానం తప్ప అక్కడ ఏమీ కూడా కలగటం లేదు. అంటే అటువంటి ఆ అవివేకమైనటువంటి తర్కాలు అనేటువంటివి అనవసరం, అలాంటివి చేయొద్దు నీవు అని చెప్పి తీతుతో ఆనాడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నేటి ఉదయకాల సమయమందు నీతో నాతో మనందరితో ప్రియులరా తన వాక్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే అవివేకమైనటువంటి తర్కాలను, ముఖ్యంగా వంశావళుల విషయంలో, పలానా ఏ గోత్రం గొప్పది, లేదంటే ఏ వంశం గొప్పది, లేదంటే పిల్లర మనం చూస్తున్నట్లయితే ఏ గ్రహం, ఈ నేటి ఉద్యనాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే నీ రాశి ఏమిటి, ఆ రాశుల ప్రకారంగా కూడా జ్యోతిష్యాలు చూసే వాళ్ళ దగ్గర, లేదంటే ఈవెన్ కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఇలా రాశిని బట్టి వాళ్ళు ఉప్పొంగిపోతూ, లేదంటే వంశాన్ని బట్టి, లేదంటే కులాన్ని బట్టి వారు ఏం చేస్తూ ఉంటారంటే వాదించడానికి వేరొకరిని తక్కువగా చూస్తూ వారిని హెచ్చించుకుంటూ నేటి దినాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఫూలిష్ థింగ్స్ అన్నమాట. అవన్నీ కూడా అవివేకంతో కూడుకున్నవి, పనికిమాలివి. వాటి వల్ల ఉపయోగం ఏమి మన ఆత్మీయ జీవితానికి కలిగేది లేదు. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి గురించిన వివాదాలను ఉండొద్దు. అలాగే తిమోతితో కూడా చెప్తున్నాడు పిల్లరా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 1వ అధ్యాయము 3 నుండి 4 వచనాలను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 4 వచనాలను మనం చదివినట్లయితే, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మిత్తము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో ఉండవలననియు నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఆమెన్. అర్థమైందా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? తిమోతితో స్పష్టంగా పౌలు అంటూ ఉన్నాడు, నీవు ఎక్కడుండాలంటే ఎఫెస్లోనే నిలిచి ఉండు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళొద్దు. కారణం ఏంటంటే ఈ ప్రాంతం ముందు ఒక ప్రాబ్లం రాకపోతుంది, ఒక సమస్య రాబోతూ ఉంది సంఘంలోనికి, విశ్వాసుల మధ్యకి. ఏంటి ఆ సమస్య అంటే సత్యానికి భిన్నమైన బోధలు చేసేవారు వస్తారు. అంటే తప్పుడు బోధలు, అబద్ధ ప్రవక్తల్లాగా వస్తారు, తప్పుడు బోధలు బోధిస్తారు, విశ్వాసుల్లో సంఘంలో కలవరాన్ని పుట్టేస్తారు. కాబట్టి నువ్వు అక్కడ నిలవబడి ఉండి కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలతోనే సంబంధం కలిగి ఉన్నవి అనే సత్యాన్ని
వారికి ప్రకటించు, వారితో పాటు ఉండి వారికి నేర్పించు, అలాగే నేను నీకు ఆజ్ఞాపించినట్టుగా నేను నిన్ను హెచ్చరించినట్లుగా నీవు సంఘాన్ని కూడా హెచ్చరించు. అలాంటి వివాదములతో కూడుకున్న కల్పన కథలకు కానీ మెత్తము లేని వంశావళులకు కానీ మీరు ప్రాధాన్యతను ఇవ్వద్దు. వాటి వల్ల మీ ఆత్మీయ జీవితంలో మీకు ఏ విధమైన ఉపయోగం లేదు అనే సత్యాన్ని వారికి నువ్వు ప్రకటించడం మాత్రమే కాదు, వారిని హెచ్చరించు, వారితో పాటు నువ్వు ఉండు అని చెప్పి పౌలు తిమోతితో చాలా స్పష్టంగా మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన అంశమును బట్టిగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే ద జీనియాలజీ స్ట్రక్చర్ అంటే వంశావళుల యొక్క క్రమము లేదా విధానము అనేటువంటి యొక్క మన అంశమందు, ఆ వంశావళులు అనేటువంటివి అంత నేటి దినాలలో మన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప పాత్రను కలిగి ఉన్నాయి. బట్ కానీ ఆనాడు ఇస్రాయేలీలు కలిగిన ఆ వంశావళులకు భూ సంబంధమైనవి అవి. బట్ నేటి దినాలలో నూతన నిబంధనలో కృత నిబంధన సంఘంగా ఉన్న మన ఈ వంశావళులు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాయి అంటే భూ సంబంధమైన వంశావళి గురించి కాదండి ప్రియులరా, ఆత్మ సంబంధముగా అంటే మొదటి మనుషుడైనటువంటి ఆ ఆదాము యొక్క వంశవాళికి సంబంధించినటువంటి రీతిగా కాదు, భూ సంబంధమైన వాటిగా కాదు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చిన వాని యొక్క ఆ వంశవాళిలో నీవు ఉండాలి, నేనుండాలి, మన కుటుంబం ఉండాలి, మన సంఘం ఉండాలి. ఆ పరలోకము నుండి వచ్చిన వాని యొక్క పోలికను మనం ధరించినప్పుడే, ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి నీవు నేను వెళ్ళినప్పుడే, నిన్ను నన్ను తన పోలికను సృష్టించిన మన సృష్టికర్త యొక్క పోలికలోనికి ఆ నూతన పరచబడిన నవీన స్వభావమును మనం ధరించినప్పుడే ప్రభునందు నా ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి మనమేమవుతామంటే ఆ యొక్క ఆ వంశావళి ఆ పరలోక సంబంధమైన ఆయన వంశావళిలో ఆయన మహిమలో మనముండి మహిమపరచబడతాం. ఆమెన్. నమ్మితే ఆమెన్ అనండి ప్రియులరా. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమునందు ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనం క్రొత్త నిబంధనలు గమనించినట్లయితే లూకా సువార్త ఒకసారి చూడండి, 11:24 దయచేసి అందరూ గమనించాలి, ఒకసారి చూడండి, ఓపెన్ చేసి బైబిల్స్ని. లూకా సువార్త 11:24, అలాగే 24-26 వరకు మనం చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకును, వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును, అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, ఈ లేఖనాన్ని అనేక పర్యాయాలు మీరు చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు. మనం ఇక్కడ గమనించినట్లయితే జీనియోలాజికల్ వంశావళుల యొక్క ఆ స్ట్రక్చర్ అనేటువంటి ఆ వంశావళుల యొక్క ఆ విధానం ఆ క్రమం అనేటువంటి మన అంశమునకు తగిన ఒక ముఖ్యమైన సత్యం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదేమిటంటే ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఒక వ్యక్తినంట ఒక మనిషిని ఒక అపవిత్రాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయినాక ఆ వ్యక్తి యొక్క ఆ జీవితం లేదా అతని యొక్క హృదయం అది ఇల్లు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అతన్ని ఏముంటుందంటే ఇల్లు, ఆ ఇల్లు అంటే పూర్తిగా ఊడ్చి ఉండటం అంటే ఇంకా అక్కడ ఏమీ లేదు, చక్కగా నీట్గా క్లీన్గా ఉంది. దానిలో ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన ఆ అపవిత్రాత్మ అంట అనుకుంటుందంట నీరు లేని చోట్లల్లా అది తిరుగుతూ విశ్రాంతి దొరకపోయేటప్పుడు ఒక్కసారి నేను వదిలిపెట్టి వచ్చిన ఇంటికి మళ్ళీ వెళ్ళి చూద్దామని వచ్చిందంట. అది క్లీన్గా ఊడ్చి ఉండటం చూసి దానిలో ఏమీ లేకపోవటం చూసి అదేం చేస్తుందంటే ఈసారి నేను ఒక్కడిని కాదు నాతో పాటు ఇంకా నాకంటే చెడ్డపోయిన మరికొన్ని 7 అపవిత్ర ఆత్మల్ని నా వెంట పెట్టుకుని వద్దామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఆ వ్యక్తి జీవితంలోకి వస్తాయి.
ఇక్కడ మనకి ఇది ఏమి నేర్పిస్తూ ఉందంటే ప్రిల్లరా, ఇది వంశ పారంపర్యమైనటువంటి పాపము. వంశ పారంపర్యమైనటువంటి ఒక పాపాన్ని మనకి ఇక్కడ ఈ విషయం చూపిస్తూ ఉంది. అంటే అదేమిటంటే, నేటి దినాల్లో మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఈ వంశ పారంపర్యమైనటువంటి పాపం అనేటువంటిది. అంటే నీవు కాదు, నీ తల్లిదండ్రులు ఎవరో ఇంతకుముందు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి చెప్తాను ప్రియులరా. ఒకనొక ప్రాంతమందు ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థనకు వచ్చారు. వారిద్దరూ కూడా తాగొచ్చారు. ఇద్దరు లిటరల్గా జరిగినటువంటి సంగతి అండి. వారిద్దరూ తాగు వచ్చారు అన్న సంగతి, వారి వారికి ఉన్న ఆ మొక కవళికలు, వారు ఉన్న పద్ధతి, వారు కూర్చున్న తీరు, వారు ఊగుతున్న కదులుతున్న పరిస్థితిని బట్టి గ్రహించిన ఓ సేవకురాలు ఆ ప్రార్థన అయిన తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా మీరు బాప్తిస్మం పొందుకున్నారంట, ప్రభు సంస్కార ఆరాధనలో పాలు పొందుకుంటున్నారంట, మరి ఈ మద్యపానం తాగటం తప్పు కదా, ఇలా నువ్వు మంది ఎందుకు తాగుతున్నారు, త్రాగుబూతులు ఉండకూడదు కదా, అపవిత్రమైన కార్యం కదా అంటే, వారు చెప్పిన ఆ విషయం విన్న ఆ తల్లి ఆ సేవకురాలు ఒకసారిగా షాక్ అయిందంటండి. నేపాల్లో జరిగింది ఇది. ఏమిటంటే వాళ్ళకున్న ఒక ఆచారం ఏమిటంటే ప్రియులరా, వారికి చిన్న వయసు నుండి అంట, కొంచెం వారు యుక్త వయసులోకి వచ్చినప్పటి నుండి వారు ఏ దేవతలనైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాటికంట మద్యాన్ని నైవేద్యంగా పోస్తారంట. ఆ మద్యాన్ని ఏ విధంగానంటే ఈ పిల్లలకిచ్చి తాగిస్తారంట. అలా వారికి ఆ చిన్న వయసు నుండి ఆ అలవాటైన భక్తితో పాటుగా కూడిన ఆ అలవాటు కాస్త ఏమైందంటే వారి జీవితంలో ఒక గొప్ప ప్రభావాన్ని, వారిని పూర్తి బానిసలుగా చేసేసింది. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వీళ్ళు ప్రభువును నమ్ముకున్నారు, బాప్తిస్మం పొందారు, కానీ ఆ బలహీనతల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు వారికి ఏం కావాలి చెప్పండి ప్రియులరా? ఖచ్చితంగా వారికి ఏం కావాలి? విడుదల కావాలా లేదా, విమోచన కావాలా లేదా? వీరిలో ఉన్నది ఏమిటి అంటే, ఎప్పుడో వారి పితరులు వారి ఆచారాల్లో, వారి పద్ధతుల్లో, లేదా వారు చేసిన, వారు చెప్పిన, వారు నేర్పించిన, వారు కలిగిన ఆ మూఢనమ్మకాలతో కూడుకున్న ఆ పాపం అనేది వీరిని అలా వెంటాడుతూ వస్తుంది. నేటి దినమందు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుమార్తె గర్భవతి కాకుండా ఉండటానికి, లేదా నీ కుమారుడి యొక్క జీవితంలో నువ్వు కోరుకున్న స్థితికి ఆ బిడ్డ వెళ్ళకపోవటానికి, లేదా నువ్వు ఆశించినది నీకు పొందకుండా నీకు అడ్డుపండగా నిలిచింది ఈ విధమైన జీనియోలాజికల్ సిన్ కావచ్చు. ఇది వంశ పారంపర్యంగా వస్తున్న ఏదో ఒక పాపం అడ్డుపండగా ఉండి ఉండవచ్చు. నువ్వు గ్రహించకపోతే ఆ సత్యాన్ని ప్రియ సహోదరి, సహోదరుడా, చూడండి, ఇక్కడ ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది, వచ్చేటప్పుడు అంటే దాంతో పాటు 7 తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా, ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చేసిన ఆ పాపం, ఇంతకుముందు నీలో ఉన్నటువంటి, నేటి దినంలో నిజంగానండి నేను విన్నాను నా చిన్ననాటి నుండి, ఒక్కొక్కసారి మీరు ఎక్కువ శాతం ముసలి వాళ్ళు అంటే పెద్దవారు, పెద్ద వయసు వాళ్ళ ఇంట్లో మీరు వినండి, ఏదన్నా వాడు ఏదైనా తప్పు చేస్తుంటే తెలుసో తెలియకో, అంటే వాడు ఏదన్నా దొంగతనంగా డబ్బులు తీసుకెళ్ళి బయటకు వచ్చి పెట్టినప్పుడు, లేదంటే సిగరెట్ తాగాడని ఇంట్లో తల్లిదండ్రులు తెలిస్తే వాడు మందలిస్తుంటే, లేదంటే ఒక ఆడపిల్ల విషయంలో ఏడ్పించాడని చెప్పి ఇంట్లో మందలిస్తుంటే, ఆ పక్క నుండి మూలన కూర్చున్న అవ్వ, అంటే మా అమ్మ లేకపోతే అమ్మమ్మో నాన్నమ్మో అమ్మమ్మో ఏమంటారు తెలుసా, వీడికి అన్నీ వాళ్ళ తాత బుద్ధులు వచ్చినాయి. ఏంటంటండి, వీడికన్నీ వాళ్ళ తాత బుద్ధులు వచ్చినాయి, లేదంటే వీడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చినాయి అంటూ మాట్లాడుతుంటే ఇక్కడున్న వీళ్ళేమవుతుంది, మురిసిపోతూ ఉంటారు. మా నాన్న అలవాట్లే అనంటగా నా అలవాట్లేక నా కొడుకు వచ్చింది. కానీ నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఆ అలవాటు ఏదైతే ఉందో అది పాపం, వారు చేస్తున్న పని ఏదైతే ఉందో తప్పు చెడు అని నువ్వు గ్రహించినప్పుడు ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపం చెందాలి, మారు మనసు పొందాలి, దాని నుండి విడుదల కొరకు నువ్వు ప్రభువుని అడగాలి. అలా కాకుండా నువ్వు చేస్తున్న అదే పాపాన్ని, లేదా నీ తండ్రి చేసిన అదే పాపాన్ని ఇప్పుడు నీ కొడుకు చేస్తున్నప్పుడు, లేదా నీ కూతురు చేస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అయిపోతూ అశ్చయిస్తూ నువ్వు గనక ఇప్పుడుంటే, రేపు ఒక రోజున సమాజంలో నీ కుటుంబ పరువు, అతని జీవితం, అతని ప్రాణానికే ప్రమాదం ప్రియులారా. ముఖ్యంగా ఈ లోకమందు కాదు, తర్వాత జీవితం పరలోకంలోనికి వెళ్ళాడు, అతను ఖచ్చితంగా నరకానికి పోతాడు. కాబట్టి నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ సహోదరుడ, సహోదరి, యువదికాల సమయం దేవుని వాక్యం ఉన్న ప్రియ దేవుని బిడలారా, ఒకసారి యువదికాలం దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం దేవుడు ఒకసారి ప్రశ్నించుకోమని, పరిశీలించుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, అదంటుంది కదా అపవిత్రత్వం, నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకొని, వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి
ఏం చేస్తుందంట, తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మల్ని వెంట పెట్టుకుని వచ్చిద్దంట, అందులో ప్రవేశించి అక్కడే కాపురం ఉండేయంట. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకసారి విడిపింపబడిన నీవు, అది అపవిత్రాత్మే కావచ్చు, ఏదైనా ఒక పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన నీవు, ఆ ప్లేస్లో నువ్వేం చేయాలంటే పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి రక్తంతో నిన్ను కడిగిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని, ఆయన మాటలను, జీవం కలిగిన మాటలతో నీ ఇంటిని, నీ హృదయమును నింపుకోవాలి. ఆమేన్. అదే అలా వాక్యాన్ని భద్రపరుచుకోవటమే, ఆయన ఆజ్ఞలను నింపుకోవటమే, వాటికి అనుగుణంగా నువ్వు జీవించటమే ఆయన సారూప్యతలోనికి, నిన్ను సృష్టించిన వాని యొక్క పోలిక చొప్పులోనికి, పోలిక చొప్పున నిన్ను నడిపించుద్ది. అంతేకాదు ప్రియ సహోదరుడా, పరలోక సంబంధి యొక్క పోలికను కూడా ఆ విధంగా ధరించుకుంటాం. అటు విధంగా మనం ధరించుకోకపోతే ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో మనం చూద్దాం, ఎందరో గొప్ప గొప్ప భక్తులు, మంచి విశ్వాస వీరులుగా ఎంచబడిన వారు సహితం ప్రారంభం ఎంతో ఘనంగా గొప్పగా ఉంది, కానీ వారి ఎండింగ్ వచ్చేటప్పటికీ ఎలా ఫెయిల్ అయిపోయారో ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో మనం నేర్చుకుందాం. వాటిని నేర్చుకోవడానికి ముందుగా ఈ ఉదయకాల మందు ఇప్పటి వరకు మరి నిన్న అలాగే ఈరోజు ప్రభు మహాకృపలో మనం నేర్చుకున్న ఈ జీనియోలాజికల్ స్ట్రక్చర్ అనే ఈ అంశంలో, వంశవళుల క్రమం లేదా వంశవళుల విధానం అనే ఈ యొక్క అంశంలో, మొదటి మనిషి ఆదాం అయితే అతను మంటి నుండి తీయబడినవాడు, అతని పోలికను బాహ్యంగా కలిగిన మనం, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చిన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క పోలికను కూడా మనం ధరించవలసిన అవసరం ఉంది. ఆ పోలిక ఈ లోక సంబంధమైనది కాదు, ఆ పోలిక పరలోక సంబంధమైనది. అది ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి, నిన్ను నన్ను సృష్టించిన మన సృష్టికర్త యొక్క పోలికలోనికి మనల్ని నడిపిస్తుంది. అంటే నూతన పరచబడిన నవీనమైన స్వభావాన్ని మన ఆత్మీయ జీవితంలో, మన అంతరంగంలో మనందరము కలిగిన వారిముగా పాపాన్ని విడిచిపెట్టి దూరంగా పాపక్రియలను, చెడును విసర్జించి పరిత్యజించి ప్రభు కొరకు జీవిద్దాం. అటు విధంగా జీవించి ప్రభు నామానికి మహిమని తెద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ, మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, ఇప్పటి వరకు నీ కృపలో మేము నేర్చుకున్న వాక్యాలను జ్ఞాపకం ఉంచుకుని వాక్యానికి లోబడి మీ నామానికి మహిమకరంగా జీవించే జీవితాలను నాకు ప్రియులను మీ బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ప్రియులరా, డిస్ప్లే చేయబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరు నానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, తీరు నానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో, పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో, నీలాగే చేయాలని నీతోనే నడవాలని, నీలాగే చేయాలని నీతోనే నడవాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీదరికి చేరాలని. తీరు నానా కోరిక చేరితి
ప్రభు పాదాల చింత. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలు నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చింత. తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది.